టీవీ9 సంస్థ నిధుల గోల్మాల్ విషయంలో అరెస్ట్ వారెంట్ జారీ అయినటువంటి ఆ సంస్థ మాజీ సీఈఓ రవి ప్రకాష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత నేను ఎక్కడా వెళ్ళలేదంటూ ఆయన పోలీసుల ముందట లొంగిపోవడం జరిగింది. సో అప్పుడు ఆయన ఆ సమయంలో అప్లై చేసుకున్నటువంటి ముందస్తు బెయిల్ అంటే యాంటిసిటిపేటరీ బెయిల్ ఇప్పుడు ఇవాళ మంజూరైంది. ప్రధానంగా ఏంటంటే అలంద మీడియా ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో దానిపైన పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆయన కోసం అన్వేషణ ప్రారంభించారు. మరి కొద్ది కాలం ఆయన అజ్ఞాతంలో ఉన్న తర్వాత అనూహ్యంగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసులకు లొంగిపోవడం జరిగింది. ఆ క్రమంలోనే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే నేను ఎక్కడికి పారిపోలేదు, సో నేను ముందస్తు బెయిల్ కోసమేనే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇప్పుడు ఆ బెయిల్ రావటం ఇప్పుడు అటు వార్త మీడియా సంస్థలో కానీ ఇటు రాజకీయ నాయకుల్లో కావచ్చు రాజకీయాల్లోనే కావచ్చు ఒక చర్చకు దారితీసినటువంటి ఒక అంశం. మరి ఈ ముందస్తు బెయిల్ వల్ల రవిప్రకాష్కు జరిగేటటువంటి న్యాయం ఏంటి, మరి ఈ కేసు ఎన్ని మలుపులు తిరిగి ఏ కోణంలోకి వెళ్తుందో కూడా మనం చూడాల్సినటువంటి ఒక సందర్భం ఇప్పుడు ఉంది. నచ్చితే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇంట్రెస్టింగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన కనిపిస్తున్న గంట సింబల్ నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ మీకు చేరిపోతాయి.